హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వర్. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర కిచెన్. ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. మరమరాలతోటి స్వీట్ రెసిపీ ఒకటి చేసి చూపించబోతున్నాను. మరమరాలతో ఎక్కువగా బొరుగుండలు, ఉగ్గాని లేదంటే మసాలా ఇలాంటివి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. కానీ ఇలా ఒకసారి స్వీట్ చేసి చూడండి. పాలకోవాలాగా, బర్ఫీలాగా నోట్లో పెట్టుకుంటే భలే కరిగిపోయేటట్టు చాలా టేస్టీగా ఉండిద్దండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ స్వీట్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల మరమరాలని తీసుకోవాలి. ఈ మరమరాలని కొన్ని ప్రాంతాల్లో బొరుగులని లేదా పేలాలని కూడా అంటారు. మరమరాలని 2 కప్పులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులోకి మనం తీసుకున్న మరమరాలు, జీడిపప్పును కూడా వేసుకొని 1-2 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా వేయించకపోయినా సరే మరమరాలని మిక్సీ పట్టుకోవచ్చు. కానీ మరమరాలు ఎంత క్రిస్పీగా ఉన్నా వేయించకుండా మిక్సీ పెట్టామంటే మరీ మెత్తగా రాదు. అందుకని ఈ విధంగా మంటని లో టు మీడియంలో పెట్టేసుకొని ఈ మరమరాలు ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఆ మరమరాల్లో నుంచి స్మెల్ అనేది కూడా లేకుండా ఉండిద్ది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే మనం చేతితోటి నలిపి చూసామంటే ఇలా పొడిలాగా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరమరాలని చల్లారనిద్దాం. ఈలోగా మిక్సీ జార్లోకి 1/4 కప్పు పంచదార తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మరమరాలని తీసుకుంటామో అదే కప్పుతోటి పంచదార కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు 3 యాలకులు కూడా వేసుకొని ఈ పంచదారని అంతా కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ లెక్క ఉండాలి. ఎక్కడన్నా మెదక్కుండా పలుకులు లెక్క ఏదన్నా పంచదార ఉన్నట్టయితే ఒక జల్లెడు పెట్టేసుకొని జల్లించుకొని తీసుకోండి. నేను తీసుకున్న పంచదార అంతా కూడా బాగా మెత్తగా మిక్సీ పెట్టాను. ఇంకా ఇలాగే మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు పాలని కాగబెట్టి చల్లార్చిన పాలను తీసుకోవాలండి. పచ్చిపాలు వాడితే ఈ స్వీట్ అనేది నిలవ ఉండదు. అందుకని కాగబెట్టి చల్లార్చిన పాలని 1/4 కప్పు తీసుకొని ఈ పాలను కూడా మొత్తం ఒకేసారి ఈ పంచదార పొడిలో పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పంచదార అంతా కూడా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి స్పూన్ తోటి. ఈ పంచదార పొడి కరిగినాక ఈ మిశ్రమం కూడా కొద్దిగా లూజ్ అవుతుందండి. అందుకని పాలను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా చూసుకొని పోసుకోండి. ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టిన మరమరాలు కూడా పూర్తిగా చల్లారని వీటిని కూడా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కడన్నా సరిగా మెదగలేదు అనుకుంటే జల్లెల్లోకి తీసుకొని ఈ మరమరాల పొడినంతా కూడా జల్లించుకొని తీసుకోండి. నేనైతే మెత్తగా మిక్సీ పెట్టి ఈ మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కడ ఉండలనేది లేకుండా ఈ పిండినంతా కూడా ఈ పాలల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చేతితోటి ఉండలనేది లేకుండా మనకి చపాతీ పిండి అయితే మనం సాఫ్ట్గా ఎలా కలుపుకుంటామో ఈ పిండిని కూడా అలాగే కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి కలవకుండా ఏదన్నా పొడి పొడిగా అనిపిస్తే 1-2 స్పూన్ల వరకు లేదా 3 స్పూన్ల వరకు పాలనైనా సరే పోసుకోవచ్చండి. పోసుకొని చపాతీ పిండిలాగా ఇలా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోండి. అదే మీకు పాలు ఎక్కువయ్యి మరీ పిండి లూజుగా అనిపించి ఇలా చపాతీ పిండిలాగా కాకుండా ఇంకా బాగా లూజుగా అనిపిస్తే మాత్రం ఇంకొంచెం మరమరాల పిండిని వేసుకోండి. వేయించి పెట్టిన మరమరాలని మిక్సీ పట్టేసుకొని ఆ పొడిని వేసుకొని పిండిని మాత్రం ఇలా చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. లూజుగా ఉంటే మాత్రం ఈ స్వీట్ అనేది రాదు సరిగా. అందుకే ఫస్ట్లోనే మనం పాలు పోసుకునేటప్పుడే కొద్ది కొద్దిగా పోసుకోవాలి. చూసుకొని ఒకేసారి పోయకూడదు. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఈ స్వీట్ని అంతా కూడా ఇలాంటి గాజు బౌల్ కానీ లేదా స్టీల్ బౌల్లో కానీ తీసుకొని బాగా స్ప్రెడ్ చేసేసి ఈ విధంగా 1 ప్లేట్లో తీసుకొని ట్యాప్ చేసామంటే ఇలా స్వీట్ అనేది అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చుద్ది. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకున్నామంటే మరమరాలతో చేసిన స్వీట్ రెడీ అండి. చాలా సింపుల్. 5-5 నిమిషాల్లో ఈ మరమరాల స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్లో మాత్రం మనకి పాలకోవా, బర్ఫీ ఎలా ఉండిద్దో నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు ఉండిద్దండి. చాలా ఈజీ వేలో చేసి చూపించాను. పిల్లలు ఏదన్నా స్వీట్ అడిగినా లేదా ఇంటికి ఎవరన్నా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా కూడా అప్పటికప్పుడు 5-5 నిమిషాల్లో ఇలా స్వీట్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉండిద్ది.